హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ విత్ కేసీ అగైన్. ఈ వీడియోలో కియా సోనెట్ 2022 మోడల్ సంబంధించిన ఆటోమేటిక్ వేరియంట్ యొక్క డ్రైవబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కార్లో మనకి 6-speed ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ప్రొవైడ్ చేశారు. టార్క్ కన్వర్టర్ అనేది పర్ఫెక్ట్ అండ్ ట్రెడిషనల్ ఆటో ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్లో గేర్స్ చేంజ్ అయినప్పుడు డిలే అనేది అస్సలు ఉండదు. అంటే మనం స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో అలాంటి ఫీలే ఉంటుంది. ఈ సెగ్మెంట్లో డీజిల్ ఇంజిన్లో టార్క్ కన్వర్టర్ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ వెహికల్ కియా సోనెట్ మాత్రమే. టాటా నెక్సాన్ డీజిల్ ఇంజిన్లో ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ అది ఏఎంటీ గేర్ బాక్స్. ఏఎంటీ గేర్ బాక్స్లో గేర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ డిలే అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏఎంటీ గేర్ బాక్స్లో పవర్ అండ్ పికప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ వెహికల్ రైడ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ డ్రైవర్ వ్యూ యాంగిల్ చాలా కమాండింగ్గా ఉంది. గ్లోబల్ ఎన్క్యాప్లో ఈ కార్ సేఫ్టీ రేటింగ్ 3 అయినప్పటికీ డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు అంత అన్సేఫ్గా అనిపించట్లేదు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది గైస్. అఫ్ కోర్స్ ఈ ఇంజిన్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న డీజిల్ ఇంజిన్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డీజిల్ ఇంజిన్. ఇంజిన్ నాయిస్ అయితే క్యాబిన్లోకి అస్సలు రావట్లేదు. ఏదో పెట్రోల్ ఇంజిన్ వెహికల్ డ్రైవ్ చేస్తున్నట్టుంది నాకైతే. స్టీరింగ్ అయితే చాలా లైట్గా అండ్ హ్యాండీగా ఉంది. టర్నింగ్ తీసుకునేటప్పుడు ఆ స్టీరింగ్ లైట్నెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సింగిల్ హ్యాండ్తో ఈజీగా టర్న్ చేయగలిగాను. ఈ స్టీరింగ్లో టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది. టాటా నెక్సాన్ డీజిల్ ఇంజిన్ స్టీరింగ్ అయితే ఇంత లైట్గా ఉండదు గైస్, అదైతే కొంచెం హెవీగా ఉంటుంది. సిటీ డ్రైవింగ్కి మనకి లైట్ స్టీరింగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వెహికల్లో నేను బాగా అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే, దీని యాక్సలరేటర్ బ్రేక్ కన్నా చాలా డౌన్లో ఉంది. దీనివల్ల లెగ్ షిఫ్టింగ్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకో విషయం, ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి లెఫ్ట్ లెగ్కి ఒక డెడ్ పెడల్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది, బట్ దీనిలో డెడ్ పెడల్ అయితే మిస్ చేశారు. ఈ వెహికల్లో ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ పెడల్ షిఫ్టర్స్. ఈ పెడల్ షిఫ్టర్స్ని యూజ్ చేసి గేర్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. హైవేల వెహికల్స్ని ఓవర్టేక్ చేసేటప్పుడు, అప్స్ ఎక్కేటప్పుడు ఈ పెడల్ షిఫ్టర్స్ మనకి బాగా యూజ్ అవుతాయి. ఈ సెగ్మెంట్లో బ్రెజా అండ్ వెన్యూలో కూడా ఈ పెడల్ షిఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ అవి పెట్రోల్ వెహికల్స్. ఇంకా ఈ వెహికల్ ప్రైజింగ్ విషయానికి వస్తే, ఈ వెహికల్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి గైస్. సో వాటన్నిటి ప్రైజింగ్ గురించి ఇక్కడ డిస్కస్ చేయాలంటే మనకు టైం సరిపోదు. ప్రజెంట్ నేను డ్రైవ్ చేస్తున్న HTX ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ ప్రైజ్ ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదే సెగ్మెంట్లో ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్తో బ్రెజా ZXI ఆటోమేటిక్ వేరియంట్ అయితే వస్తుంది. దాని ఆన్ రోడ్ ప్రైస్ కూడా స్క్రీన్ మీద చూడండి. బ్రెజాలో కూడా సేమ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అందుకే ఈ రెండు వెహికల్స్ ని కంపేర్ చేశాను. బట్ ఈ ప్రైస్కి బ్రెజాలో మనకు వచ్చేది పెట్రోల్ ఇంజిన్ గైస్. జస్ట్ ఇప్పుడే అంటున్నాను, బ్రెజా ZXI వేరియంట్ అక్కడ వెళ్తాం చూడండి ఒకసారి. డీజిల్ ఇంజిన్ కావాలనుకునే వాళ్ళకి కియా సోనెట్ ఆటోమేటిక్ ఒక బెస్ట్ ఆప్షన్. పెట్రోల్ ఆటోమేటిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫైనల్గా 2022లో కియా సోనెట్ కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నా ఆన్సర్ అయితే డెఫినెట్గా కొనొచ్చు గైస్. అది ఆటోమేటిక్ వేరియంట్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. పవర్, కంఫర్ట్ అండ్ డ్రైవబిలిటీ అన్ని సెగ్మెంట్లలో ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్ మంత్ సెప్టెంబర్ సేల్స్లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో ఈ వెహికల్ 4th ప్లేస్లో ఉంది. అండ్ ఈ వెహికల్ వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది గైస్. మీరు ఇప్పుడు బుక్ చేస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి కూడా వస్తుందో లేదో డౌటే. షోరూంలోనే మినిమం వెయిటింగ్ పీరియడ్ 8 months అండ్ మ్యాక్సిమం వెయిటింగ్ పీరియడ్ 12 months వరకు చెప్తున్నారు. పెట్రోల్ వెహికల్స్ అయితే వితిన్ 2-3 months డెలివరీ చేస్తున్నారు, కానీ డీజిల్ వెహికల్కి మాత్రం ఇందాక నేను చెప్పిన టైం లైన్ అప్లై అవుతుంది గైస్. పర్టికులర్గా డీజిల్లో ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ కావాల్సిన వాళ్ళు మాత్రం ఈ వెహికల్ని తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే హుండాయ్ వెన్యూ డీజిల్ వేరియంట్లో ఆటోమేటిక్ వేరియంట్ని కంప్లీట్గా తీసేశారు. మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే ఈ వెహికల్ ఫేస్ లిఫ్ట్లో డీజిల్ ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తారో లేదా కూడా డౌటే. ఈ వెహికల్ ఫేస్ లిఫ్ట్ గురించి కంపెనీ నుంచి అయితే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు గైస్. సో ఇది గైస్ కియా సోనెట్ డ్రైవబిలిటీ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్, బై బై. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్.